నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్, అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదు అంటాను. ఏమిట్రా వెటకారం, ఉండేలా ఉంది. మర్యాద, రాగి నోరు పారేసుకున్నావో? చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తాను. సార్ ఆగాలి, కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను ఓ జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు, అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏమంటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు ఎవరండి? దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు, సిగ్గుచేటు. లోపల రండి దాశరథి గారు, మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషి మనిషిని చంపటం ఆటవికం. యూఆర్ రైట్, అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు, వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే, మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు, మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు, నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా ఇంటి ఆడది వస్తుంది కాపు. ఇది ఎక్కడ చవితిపోర్రా దేవుడా, శీలవతి అంట శీలవతి సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి రోగం వదిలిపోయింది. అన్నయ్య,
వదినా ఏం జరిగింది మాట్లాడరి అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నా నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా 5 రోజులు గడువు ఉంది ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితి ఎదురైతే నా బరువుని ఈ లోకం నుంచి శాశ్వతంగా ఇస్తా వైసే ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతికేళ్ళు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు ఇప్పుడేం తనఖా పెడతావు కాబోయే మీ తమ్ముడు కలెక్టర్గిరి తనఖా పెడతావా It's my request. నీకు చిన్న పని ఉంది. Come on. మీరు మీరు అడుగుని ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు. ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతుకు ఉందన్నమాట. అంటే నాకు దీన్ని తెల్ల బాల్ అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట రా రా యా యా. వచ్చాను, ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. వారిని తసారావులా పడ్డు ఎస్పి, మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఎవరి కష్టాతీతం ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే. అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం? కాదు, గవర్నర్గిరి చేస్తావా? గూండాయే, కాకపోతే నంబర్ 1 గూండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పన, న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పన, ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడో? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసరాల బొడ్డు బాలేంటోడే బాబు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది, మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం. పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి. Thank you.
వస్తా నీ తస్సరవల బొడ్డు. అన్నయ్య ఇక లాభం లేదు, పండిచేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక, వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. బోసిని తసరవల లడ్డు మరీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కు తక్కువ. కార్ యాక్సిడెంట్? రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రదిష్ట! ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవాల్సిన పెళ్లి పెట్టల మీద కాదు కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళి పైకి, డ్రైవర్ వచ్చాడు లేదు. కొండయా, కొండయా, ఎవరు అయ్యను? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యన్నారు, వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్, మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనే త్యాగం చేసి జైలుకు రాలేదు సార్, మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడలేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు, గురువుగారా? చిన్నవాణ్ణి నన్ను మీరు. చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు ఇదిగో తాళం. ఇదేంటి నాకు ఇస్తారు? ఇది మీ ఇలా చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండదు, మరెవరి దగ్గర ఉంటుంది? మాత్రం మీరేం మాట్లాడకండి, మీకు కాబట్టి ఇస్తాను, కానీ మరింత ఎవరికైనా ఇస్తాను. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786. యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురుగారా? ఆ గురుగారు. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. రండి కూర్చోండి. Hey, what is this nuisance? Yavri ammai? Mana guru gari, vaipu garu, guruvini. Namaskaram babai garu. Aashirvadam amma. Guru garni chudalochava? Aithe guru gari daggara swayamga iskeltanu ra amma. Zindabad babai garu. Ra amma. సీతాకోక చిలుకల్లాగా, చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిచిపోతున్నారు గురువు గారు. అది ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేసిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు, గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు అది మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళిగడ ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చారు నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి. నీ బొంద మర్చిపోయావు.
ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీదన ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది, వచ్చి ఏడ్చి గీపించేస్తారే, మీరు దాని అలో చేయదు. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయనది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా, అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడి పైన మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేడుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. బాబాయ్. ఎలా ఉన్నారమ్మా? నువ్వా గట్టిగా రూపాకయ్య, నిన్ను చూడాలనిపించి మనసు ఉండబట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. పళ్ళు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో, ఇక్కడ దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త బాబు. పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఏంటి వాళ్ళతో వెళ్ళవా, ఇక్కడే ఉండిపోతావా? రఫ్ఫాలి సరే ఉంటున్నావు. నమస్కారం అండి. నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మటర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నసుకుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. ఆ ఇంటికి వచ్చావయ్యా, చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి, మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మటర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మద్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్. Yeah.
నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్ ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితంతో కుట్టించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఇది సార్ వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు.